హాయ్ గైస్, భారతీయ మహిళలు అనుకరించే భారతీయ సాంప్రదాయాల వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మెట్టెలు పెట్టుకోవడం. వివాహమైన మహిళలు మెట్టెలు పెట్టుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. మెట్టెలు పెట్టుకునే కాలి మధ్య వేలు నరం మహిళల గర్భాశయం నుంచి గుండె వరకు విస్తరించి ఉంటుంది. మెట్టెలు పెట్టుకోవడం వల్ల శరీరానికి రక్త సరఫరా సాఫీగా సాగడంతో పాటు గర్భాశయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరొకటి, నుదుటిన బొట్టు పెట్టుకోవడము. నుదుటిన బొట్టు పెట్టుకోవడం వల్ల రెండు కనుబొమ్మల మధ్య శక్తి సమతుల్యం అవుతుంది. అలాగే ఏకాగ్రత శ్రద్ధ మెరుగవుతాయి. రక్త సరఫరా సాఫీగా సాగుతుంది. ముఖ కండరాలు ఆకర్షణీయంగా తయారవడంతో పాటు ముడతలు మాయమవుతాయి. మరొకటి, హాఫ్ శారీ ధరించడము. యుక్త వయసులో ఉన్న మహిళలు నాభి ప్రాంతం వెచ్చగా గాలి తగిలేలా ఉండాలని సైన్స్ చెబుతుంది. దీంతో గర్భాశయం వేడెక్కకుండా ఆరోగ్యంగా ఉంటుంది. దిగుతైన దుస్తులు ధరిస్తే గర్భాశయ ఉష్ణోగ్రత పెరిగి శిష్లు ఏర్పడి అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదేవిధంగా గాజులు వేసుకోవడము. గర్భిణీలు గాజులు వేసుకోవాలని సూచిస్తారు. చేతికి గాజులు ఉండడం వల్ల రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది. గాజుల చెప్పుడు తల్లి బిడ్డను ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని దరిచేరనివ్వదు. అదేవిధంగా గోరింటాకు పెట్టుకోవడము. గోరింటాకు చాలా శక్తివంతమైన ఔషధ మూలిక. సహసిద్ధమైన గోరింటాకు చేతులు అరికాళ్ళకు పెట్టుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. అలాగే చర్మ సమస్యలు కూడా గోరింటాకు తగ్గిస్తుంది. గోరింటాకును వివాహ సమయంలో పెట్టుకుంటే ఒత్తిడి జరిచేరదు, నరాలు ఉత్సాహంగా ఉంచుతుంది. మరొకటి, నమస్తే చెప్పడము. నమస్తే పెట్టినప్పుడు రెండు చేతుల వేళ్ల కొనలు ఒకదానికోటి కలుస్తాయి. ఇవి కళ్ళు చెవులు మైండ్కు అనుసంధానించి ఉంటాయి. వేళ్ల కొనలను ప్రెస్ చేసి నమస్తే పెట్టడం వల్ల ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది ఒక వ్యక్తిని ఎక్కువ కాలం గుర్తించేందుకు సహాయపడుతుంది. ఆలయాల్లో గంటలు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా? ప్రజలు ఆలయంలోకి ప్రవేశిస్తూ గంట కొడతారు. ఇది నిర్మలమైన మనస్సు, భక్తిపై మన పూర్తి ఏకాగ్రతను ఉంచేందుకు దోహదపడుతుంది. మన చెవులలో గంట ప్రతిధ్వని శరీరంలోని 7 వైద్య కేంద్రాలను మేల్కొలుపుతుంది. ప్రతికూల సంకేతాల నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకపోవడం. మీరు ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే మీ శరీర అయస్కాంత కేంద్రము, భూమి అయస్కాంత కేంద్రం వ్యతిరేక దిశలో ఉంటాయి. దీనివల్ల రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రక్తపోటును తగ్గించేందుకు మీ గుండె తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. వారానికి ఒక రోజు ఉపవాసం ఉండడము. చాలా వ్యాధులకు కారణం జీర్ణ వ్యవస్థలో విష పదార్థాలు చేరడమని ఆయుర్వేదం భావిస్తుంది. ఉపవాసం అంటే జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. అలాగే శరీర అవయవాలు శుభ్రమై సరైన పద్ధతికి చేరుకుంటాయి. మతాలపై నమ్మకము, శాస్త్రీయ నమ్మకం ఏదైనా ఉపవాసం చాలా రకాలుగా ప్రయోజనకరము. ఈ నిజాలు అందరికీ తెలిసేలా షేర్ చేయండి.